జై శ్రీమన్నారాయణ్ తిరువేంగడము అనే ఈ భాగంలో మనము ఆళ్వార్లు స్వామివారిని ఏ విధంగా తమ పాసురాల ద్వారా కీర్తించారు అన్న విషయాలను తెలుసుకుందాం పన్నెండు మంది ఆళ్వార్లలో ఒకరైన తిరుమడిషై ఆళ్వార్లు ద్వాపర యుగాంతములో విభవనామ సంవత్సరంలో మకరమాసములో మఖానక్షత్రంలో సుదర్శన అంశతో భార్గవ మహర్షి వల్ల కనకాంగి అనే అప్సరసకు కుమారినిగా అవతరించారు పెరియాళ్వార్ల అనుగ్రహంతో శ్రీవైష్ణవ సిద్ధాంతములో ప్రవేశించి ఉరై ఇల్ ఇడాదవర్ అని పేరు పొందినారు వీరు నాన్ముగన్ తిరువందాది అని తొంభై ఆరు పాసురాలు నూట ఇరవై పాసురాలు కల విరుత్తం అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు మొదటి రచనలో రెండు పాసురాలతో రెండవ రచనలో తొమ్మిది పాసురాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కీర్తించినారు శరీర సంబంధానికి మూలమైన కర్మలు దుఃఖాలు సమీపించకుండా ఉండేటట్లుగా చేసి నన్ను రక్షించే ఆ స్వామి శ్రీపాదాలను నేను ఏ విధముగా ఉపేక్షించగలను ఎప్పుడూ వాటిని స్థుతించడమే నాకు పరమ ఉద్దేశము అని చెప్పినారు ఎన్ ఉరై చొన్నాయి ఎన్ పేరై சொன்னாய் ఎన్నై నొక్కినాయి అంటూ మోక్ష సామ్రాజ్యాన్ని నాకు నాకు సంబంధించిన వారి అందరికీ కూడా హస్తగతము చేయి స్వామి అని పేర్కొన్నారు దివ్యాలైన సిరి సంపదలతో నిండిన భక్తుల పాపాలను హరించే వెంకటాచలాన్ని వెంటనే ఆశ్రయించండి అని చెప్పినారు ఎల్లప్పుడూ పరిమళించే భగవాను నాభీకమలము నుండి ఉద్భవించిన చతుర్ముఖుడు త్రినేత్రుడైన శివుడు ఏ స్వామి పాదాలలో పూలను సమర్పించి స్థుతిస్తున్నారో ఆ స్వామి వేంచేసి ఉండే తిరుమలను చేరి అక్కడ నిలచి ఉండి స్వభావము చేతనే పాపాలను పోగొట్టే ఉన్నతమైన ఆ వెంకటాచలాన్ని ఆశ్రయించండి అని చెబుతున్నారు మహిమాన్వితులైన బ్రహ్మరుద్రాదులు కూడా స్వామికి ఆరాధనా సామాగ్రితో నీరాజనాన్ని సమర్పించడం కోసము తిరుమలకు వస్తూ ఉంటారు అటువంటి వెంకటాద్రిని మీరూ ఆశ్రయించండి అని చెప్పారు ఆళ్వార్లు చంద్రుని జటాజూట అలంకారముగా కలిగిన శివుడు స్వామి నాభేకములమున్నందు ఉండే చతుర్ముఖుడు ఛత్ర తామరాది సాధనాలను తీసుకుని మేఘమండల పర్యంతము వ్యాపించిన శిఖరాలను కల దిక్కున ఉండే వెంకటాచలానికి స్వామి అయిన సర్వేశ్వరునకు నీరాజనాన్ని సమర్ప సమర్పించడం కొరకు వస్తారు అటువంటి వైభవముఖల వెంకటాచలాన్ని మీరు కూడా ఆశ్రయించండి అని ఆళ్వార్లు నొక్కి వక్కాణించారు భక్తాగ్రేసరులైనటువంటి నమ్మాళ్వార్లు చేసిన మంగళాశాసనం తెలుసుకుంటే మరింత ఆనందముగా ఉంటుంది నరస్తుతి అశాశ్వతమైనది జ్ఞానాధికులైన వారు నరస్తుతిని చేయకూడదని నమ్మాళ్వార్లు హెచ్చరిస్తున్నారు ఒక మానవుని స్థుతించి సంపాదించిన ధనము అశాశ్వతమైనది కనుక అటువంటి ధనాన్ని సంపాదించడం కంటే మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చే సర్వేశ్వరుని కీర్తించడమే మేలని చెబుతున్నారు ఓ బుద్ధిమంతులారా చక్కని భుజాలు కల పిరాట్టితో సంశ్లేషిస్తున్న సకల కళ్యాణ గుణాకారుడైనటువంటి శ్రీహపతిని స్థుతిస్తూ ఈ శరీర అవసానముతోనే శ్రీవారి పాదాలను పొందగోరిన నా వాక్కు అన్యుని స్థుతించదుగాక స్థుతించదని అన్నారు భగవన్నామ సంకీర్తన విషయములో ఆళ్వార్లు ప్రతిపాదించిన విషయాలను ప్ర పరిశీలిస్తే భగవన్నామ సంకీర్తన ప్రాధాన్యాన్ని ప్రాముఖ్యముగా ప్రకటించడము తమ రచనలలో వివిధ నామాలను నోరారా కీర్తించడము నామకీర్తన ద్వారా

అదు అదుషమానర్కటే శ్రీనివాసాయ నమ అని ఒక్కసారి కీర్తిస్తే చాలు ఆ దేవదేవుడు స్వీకరించి మనం ముందు చేసిన కర్మలను ముందు ముందు చేయబోయే కర్మలను కూడా నాశనము చేస్తాడని నామ సంకీర్తన ద్వారా అంతటి ప్రయోజనము ఉన్నదని నమ్మాళ్వార్లు కీర్తించినారు పెరియాళ్వార్లు ప్రసాదించిన తిరుమజు ప్రబంధములో శ్రీకృష్ణుని వివిధ రూపాలను ముద్దు ముద్దు పేర్లను వర్ణిస్తూ అనేక నామాలను చిత్రీకరించినారు గోపికలు వచ్చి మీ పిల్లవాడు మా ఇంట్లో మితిమీరి అనేకమైన తుంటరి పనులు చేస్తున్నాడు అని యశోదమ్మకు చెప్పగా అప్పుడు యశోదమ్మ తన కన్నయ్యను పిలుస్తున్నట్లు పెరియాళ్వార్లు భావిస్తూ తాను కూడా తన్మను తన్మయులై ఇలా అనుభవించారు ఓ నా చిన్ని తండ్రి నీవు ఎక్కడికి వెళ్ళవద్దు అసలే కాలము మంచిది కాదు పోకూడని చోట్లకు వెళితే వినగూడని అపవాదులు వస్తాయి పరమశ్లాఘనీయముల మహావైభవాలు కలవాడా గోవర్ధనాన్ని ఎత్తి గో గోపకులాన్ని రక్షించిన నా చిట్టి కుంభ కుంభనృత్యమునరించిన మహానట శిఖామణి నాదు వేంకటాచల స్వామి అత్య కలము కరములైనటువంటి దివ్య కళ్యాణ విగ్రహ విభూతులను కలవాడా వేవేగా ఇక్కడికి రావా ప్రభో దయచేసి విచ్చేయవయ్యా నేను రానుపో అని అడ్డు చెప్పకుండా నా మాట విని వెంటనే ఇక్కడికి రా నా తండ్రివి కదూ పొరుగింటి వారు వచ్చి నీ మీద చెప్పించి అనరా మాటలు వినరాని మాటలు అంటే నేను విని సహింపలేను తండ్రి కాబట్టి వెంటనే రా అని స్వామివారిని పెరియాళ్ళు తాను యశోదమ్మగా భావిస్తూ చిన్ని కృష్ణారు శ్రీమద్ రామానుజుల వారు తిరువేకడం గురించి ఏ రకముగా ప్రార్థించినారు శ్రీభాష రతన రచనకు ఎలా శ్రీకారం చుట్టారు అన్న విషయాలను మనము తర్వాతి భాగంలో తెలుసుకుందాం అంతవరకు जय श्रीमारायण